రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోతుగల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎంపీటీఓ కార్యాలయంకు వెళ్లే దారి వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు అఖిలపక్ష నాయకులు. రహదారి మంజూరైన నిర్మాణంలో జాప్యంతో పోతుగల్ యువత, మండల కాంగ్రెస్, బీజేపీ నాయకులు రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, కోల కృష్ణ, ఎల్ల బాలరాజ్రెడ్డి, తిరుపతి దుబ్బాక రాజు, మాజీ ఎంపీటీసీ రాజు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా ఉన్నది. అయినా కూడా ఎన్నిసార్లు మేము అధికారులకు విన్నవించినా కూడా ఇంతవరకు కూడా కనీస స్పందన లేదు. మేము ఏదైనా ఇష్యూ చేసి మేము ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే తెల్లారి కొంచెం మట్టి పోపించడం, లేకుంటే ఏదో చిన్న చిన్న గుంతలు కూర్చో చేస్తున్నారు తప్ప మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తలేదు. కేటీఆర్ కూడా, నేను కేటీఆర్ గారికి కూడా, కలెక్టర్ గారికి కూడా నేను ట్విట్టర్ ద్వారా తెలియజేసిన. అట్లనే వాట్సాప్ ద్వారా కూడా ఇప్పటికి 3 సార్లు అయినా దృష్టి తీసుకపోయినా, వాట్సాప్ ద్వారా 2 సార్లు దృష్టి తీసుకపోయినా, అయినా కూడా ఈ కనీస స్పందన లేదు. అంటే కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదా అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ముస్తాద ప్రజల మీద ప్రేమ లేదా మీకు, ముస్తాద అవసరం లేదా మీకు, ముస్తాద ఓట్లు వేయలేరా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఖచ్చితంగా ముస్తాద నుండి పోతుగల పోయే రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మీ చుట్టాలు, మీ సొంత మీ నాన్నగారి అక్క అంటే మీ అత్తయ్య గారిది కూడా పోతుగల ఊరు. మీరు ఎప్పుడైతే అలాగే ఖాళీగా ఉంచడం వల్ల అది అసంపూర్తిగా ఉన్నది. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డును పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని చెప్పి అనేక సందర్భాలుగా మీడియా ద్వారా కావచ్చు, ప్రజాప్రతినిధుల ద్వారా కావచ్చు, అనేక సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితి పట్టించుకునే పాపన పోలేదు. మరి ఇవాళ సూటిగా కేటీఆర్ గారిని అడుగుతున్నాం, అయ్యా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఏ విధమైనటువంటి ద్రోహం చేసారు? వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు తప్ప సొంత సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఈ రోడ్లను ఎందుకు అంత హడావుడి చేయలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి మీ సొంత విషయాలలో పెట్టిరో, ఇది ప్రజల మీద కూడా అదే చిత్తశుద్ధితో పెట్టి ఈ యొక్క ప్రజల అవసరం ఉన్నటువంటి పనులను